తెలుగు సోషల్ తరగతులు అస్సలు జరగడం లేదు. సోషల్ మేడం క్లాస్కు వస్తారు, ఫోన్ తీసుకుంటారు, దేని గురించో మాట్లాడుతూ ఉంటారు, సిమెంట్ బస్తాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయరు, క్వశ్చన్ ఆన్సర్లు ఇవ్వరు. మేము అడిగితే రేపు చెప్తా, ఎల్లుండి చెప్తామంటారు, లేదంటే ప్రింట్స్ ఇచ్చి రాసుకోండి అంటారు. రాయకపోతే ఒకరోజులో 30 క్వశ్చన్స్ ఇచ్చి రాయాలంటారు, లేదంటే తిడతారు. తెలుగు సార్ కూడా క్లాస్కు రారు, అడిగితే నేనెందుకు రావాలి మీ క్లాస్కు అని మమ్మల్ని అరుస్తారు. పాఠాలు చెప్పాలి కదా సార్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా బూతులు తిడతారు. ఈ విషయమై ఇటీవల ఆ స్కూల్ హెచ్ఎంకు డీఈఓకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మేము 10వ తరగతి చదువుతున్నాం, ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాయాలంటూ విద్యార్థుల ఆవేదన ఇది. నెల్లూరు గ్రామీణం హౌసింగ్ బోర్డు కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అయ్యవార్ల దుస్థితి ఇది. చదువు చెప్పకుండా కాలక్షేపం చేస్తూ వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఆ టీచర్లపై విద్యార్థులే వ్యతిరేక గలం విప్పారు. సోమవారం కలెక్టర్ ఆనందను కలిసి వినతిపత్రమిచ్చి మాకు పాఠాలు బోధించే అయ్యవార్లను ఇవ్వండి సార్ అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తామంతా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో తెలిపింది. అవి ఆమె మాటల్లోనే విందాం. నేను 10th క్లాస్ నుంచి వచ్చి మా స్కూల్ హౌసింగ్ బోర్డ్ జెడ్పిపి హై స్కూల్. మాకు తెలుగు సోషల్ క్లాసెస్ జరగట్లేదు. మేడం వస్తారు, మేడం వచ్చి కూర్చుంటారు, దేని గురించి ఫోన్ చేసి మాట్లాడరు, సిమెంట్ బస్తాలు వాటి గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు, క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పరు. మేము క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే రేపు చెప్తే ఎల్లుండి చెప్తానంటారు. ప్రింట్అవుట్స్ ఇస్తారు, అవే రాసుకోండి. అవి రాయకపోతే ఒక 32 క్వశ్చన్స్ 34 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక రోజులో రాసేయాలంటే అవి రాయకపోతే మళ్ళీ తిడతారు. తెలుగు సార్ వస్తారు, సీపర్ వెళ్ళి తెలుగు సార్ రాకపోతే సీపీఎల్ వెళ్ళి పిలుస్తారు. నేను ఎందుకు రావాలి మీ క్లాస్కి అని మాట్లాడు సార్, క్లాస్ చెప్పాలి కదా సార్, రావాలంటే తిడతారు. మళ్ళీ వచ్చి పిలిస్తే అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఎలా పడితే అలా బూతులు మాట్లాడతారు. దాన్ని మొన్న మేము హెచ్ఎం మేడం కంప్లైంట్ ఇచ్చాం, హెచ్ఎం మేడంకి ఇచ్చాం, డిఓ సార్కి ఇచ్చాం. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. మేము క్లాస్ అందరం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాం. హౌసింగ్ బోర్డ్ సార్, మాది కల్లూరుపల్లి జెడ్పిహెచ్ఎస్. స్కూల్లో క్లాసులు జరగట్లేదు సార్, సోషల్ తెలుగు జరగట్లేదు సార్, భీమ్ బాస్తాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు సార్. సోషల్ మేడం. మీ పేరు ఏం పేరు? మనోహర్ సార్. చెప్పు, అంటే భయపడతా ఎందుకు? క్లాసులు జరగట్లేదు సార్, మేడం ఉంటే మేము టెన్త్ ఫెయిల్ అయిపోతాం సార్. వద్దు సార్, మేడం సార్ వద్దు సార్, సార్ నన్ను బూతులు మా అమ్మని తిట్టాడు సార్. నన్ను తెలుగు సారు శ్రీనివాసులు రెడ్డి నన్ను మా అమ్మని తిట్టాడు సార్. నేను మా అమ్మకి చెప్పాను సార్, మా అమ్మ వచ్చి అడిగితే గొడవ వేసుకున్నాడు సార్. అందుకని మేము ఉంటే ఫెయిల్ అయిపోతామని చెప్పి అందరం మాట్లాడుకుని వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. హాస్టల్ మేడం వస్తున్నారు, బడి గుడిని బాధినట్టు బాధేస్తున్నారు. టెక్స్ట్ బుక్లు అయితే ఓపెన్ కూడా చేయట్లేదు, ఏదో పేపర్లో వచ్చి రాసుకొని పోతున్నారు. ఎక్స్ప్లెయిన్ అడిగినా కొట్టేస్తున్నారు, ఏమైనా డౌట్ అడిగినా నోరు మూసుకో అని బ్యాడ్గా వస్తున్నారు. తెలుగు సార్ వచ్చి మామూలుగా అమ్మాయిని ఎట్టంటే రావే పోయే అన్ని పిలుస్తున్నారు. మమ్మల్ని అయితే ఏం పట్టించుకోరు అసలుకి. హాస్టల్ మేడం అయితే పేపర్లోకి ఏదో వచ్చి రాపిస్తారు. మీనా కుమారి, నేను కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నాను. మా పిల్లల తరపున విద్య గురించి కంప్లైంట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చున్నాను. అక్కడ టీచర్స్ బోధన సక్రంగా లేదు. వాళ్ళు ఏంటంటే పిల్లలు ఏదైనా అడుగుతుంటే కొడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మా పరిస్థితి మా స్తోమత బట్టే కదా మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్నాము. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేంత స్తోమత లేదు. గవర్నమెంట్లో కూడా మా పిల్లలు సక్రంగా బోధన చెప్పకపోతే మేము ఇంకెక్కడ చదివించుకోవాలి? అసలు సోషల్ టీచర్ అయితే అసలు సబ్జెక్ట్సే ఏం చెప్పట్లేదంట. తెలుగు సార్ కూడా సబ్జెక్ట్స్ ఏం చెప్పట్లేదంట. ఏదైనా అడుగుతుంటేనేమో తెలుగు సార్ అసభ్యంగా మాట్లాడుతున్నారంట పిల్లల్ని. అది ఆడపిల్లలను కూడా చూడట్లేదంట, ఆడపిల్లలతో కూడా అసభ్యంగానే మాట్లాడుతున్నారంట, కొడుతున్నారంట. ఆ సమస్య గురించి మేము కలెక్టర్ గారితో వినిపించుకుందామని చెప్పి అర్జీ పెట్టుకుందామని వచ్చున్నాము. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.